అందరికీ హాయ్ అండి, నేను శశి. వెల్కమ్ టు మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటంటే మీ కనెక్షన్ గురించి అన్నమాట. మీ కనెక్షన్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, మీకు సంబంధించి ఈ కనెక్షన్కి సంబంధించి మీ కనెక్షన్లో ఎలాంటి ఆబ్స్టికల్ ఉన్నాయి, ఇంకా ఫైనల్లీ మీకు అవుట్కమ్ ఏంటి అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి కలెక్టివ్ జనరల్ రీడింగ్, కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ ఒక 30-50% అయినా సరే ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతుంది అంటేనే ఇది మీ రీడింగ్. అలా అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు. అస్సలు ఫోర్స్ చేయకండి మెసేజెస్. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రీడింగ్లో నేను ఎప్పటిలాగా యాజ్ యూజువల్ యూనో ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చెక్ చేస్తాను, తర్వాత మీ ఎనర్జీస్, ఆబ్స్టికల్స్ అండ్ ఫైనలీ అవుట్కమ్. ఇంకా మీకోసం అడ్వైస్, యూనివర్స్ నుంచి ఈ కనెక్షన్కి సంబంధించి గైడెన్స్ అన్నమాట. ఓకే, ఈ రీడింగ్లో నాకు ఏ కార్డ్స్ అయితే నేను క్లారిఫై చేయాలి అని అనుకుంటున్నానో అవి మాత్రం క్లారిఫై చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూద్దాము ఏం నడుస్తుంది మీ కనెక్షన్లో అని చెప్పేసి. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలనంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఒకసారి క్లియర్లీ చదువుకొని నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఆల్రెడీ అందరికి చెప్పాను, పర్ డే ఓన్లీ 1 రీడింగ్ మాత్రమే తీసుకుంటాను. అలా 1 రీడింగ్ తీసుకున్నప్పటికీ ఇంకా నేను పెండింగ్ వర్క్ పెట్టుకున్నాను అనమాట, ఇంకా చాలా ఉంది ఫినిష్ చేసేది. సో 1 రీడింగే తీసుకుంటాను, అంతకు మించి ఎక్కువ తీసుకోలేను. మీరైతే టెక్స్ట్ చేయండి, నేను మీకు స్లాట్ ఇస్తాను. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జస్ట్ టెక్స్ట్ చేయండి. ఓకే, ఎనీవే స్టార్ట్ చేద్దాం. చాలా వర్క్ పెండింగ్ పెట్టుకొని ఉన్నాను అయితే ఈసారి. ఎనీవే ఐ విల్ ఫినిష్ ఇట్, నెక్స్ట్ 2 డేస్లో ఫినిష్ చేసేస్తాను ఎనీవే. ఓకే, చూద్దాం మరి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో అవసరం అనిపిస్తుందో వాళ్ళతో షేర్ కూడా చేయండి. అండ్ యాజ్ యూజువల్ కమెంట్స్ ద్వారా మీ ఒపీనియన్ నాకు తెలియజేయండి. సో మరి చూద్దాము ఇవాళ రీడింగ్ ఎలా ఉండబోతుందో అని చెప్పేసి. యూనివర్స్ ప్లీజ్ షో మీ ద కరెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దేర్ కనెక్షన్, ఆఫ్ ద కనెక్షన్ ఆఫ్ మై కలెక్టివ్. మీ కనెక్షన్లో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాము. ఓకే, ద మూన్. ఈరోజు మార్నింగ్ చేసిన రీడింగ్ చాలా వరకు దీనికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎవరైనా ఈరోజు మార్నింగ్ రీడింగ్ కనుక చూడలేదంటే ఒకసారి చూడండి, ఇది కనెక్టింగ్ ఉంది. ఓకే, అక్కడ కూడా మూన్ కార్డ్ వచ్చింది, వేరే డెక్ నుంచి తీసాను అది కూడా. ఇక్కడ ఇంకో డెక్ వేరేది యూజ్ చేస్తున్నాను, సో మూన్ వస్తుంది. అందులో కూడా మూన్ వచ్చింది, ఏంటంటే సంథింగ్ హిడెన్, సంథింగ్ ఏదో మీరు మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటున్నట్లు అన్నట్లు వచ్చింది అనమాట మెసేజ్. బట్ ఎనీవే మనం చూద్దాము. సో కరెంట్ ఎనర్జీ మీ కనెక్షన్లో వచ్చేసి ద టవర్, సంథింగ్ ఏదో నడుస్తుంది. స్ట్రాంగ్ చేంజెస్, ద టవర్. దీని కింద వచ్చేసి నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే మీ కనెక్షన్కి సంబంధించి ఏదో ఉంది ఇక్కడ, సమ్ సార్ట్ ఆఫ్ హిడెన్ థింగ్ ఉంది. ఓకే, ఇల్యూషన్స్ ఉన్నాయి, ఫియర్స్ ఉన్నాయి, ఇవన్నీ తొందరలో బయటికి రాబోతుంది. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అవుట్ ఆఫ్ నోవేర్, చాలా సడన్లీ జరుగుతుంది టవర్ ఎనర్జీ. ఓకే, టవర్ మూమెంట్ వచ్చినప్పుడు ఈదర్ పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే కొంచెం షాకింగ్ అనిపిస్తుంది. ఓకే, డెఫినెట్లీ ఎలా అంటే ఎక్స్పెక్ట్ చేయమన్నమాట చేంజెస్. సో అలా చూపిస్తుంది, ఇక్కడ కమ్యూనికేషన్ చూపిస్తుంది. ఓకే, మీ ఎనర్జీ, మీ కనెక్షన్ చుట్టూ ఎనర్జీ, కమ్యూనికేషన్, ఇద్దర్ మీరు మాట్లాడాలి అనుకుంటుండొచ్చు, లేకపోతే మీ పర్సన్, ఎందుకంటే ఇది కరెంట్ సిచ్యువేషన్, మీ కనెక్షన్ది కాబట్టి ఇద్దరు ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇందులో. ఓకే, సో కొన్ని పొజిషన్స్లో ఇద్దరు ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతుంది, చూద్దాం అది. ఓకే, సడన్ కమ్యూనికేషన్, ఇది ఆలోచించకుండా మాట్లాడడం అనమాట, క్విక్ యాక్షన్ తీసుకోవడము. ఎందుకంటే కనెక్షన్లో గ్రోత్ లేదు, గ్రోత్ కావాలి, చేంజ్ కావాలి అన్న ఉద్దేశంతో సమ్వన్ ఈజ్ టేకింగ్ అ ఫార్వర్డ్ స్టెప్. ఎవరో మీరు లేకపోతే మీ పర్సన్ బయటికి రావాలి ఈ ఇల్యూషన్ నుంచి, ఈ ఫియర్ నుంచి అన్న దాంతో స్టెప్ తీసుకోవాలి అని చూస్తున్నారనమాట. ఓకే, సో సంథింగ్ ఈజ్ కమింగ్ అవుట్. అండ్ దట్టు మనం ఇప్పుడు ఉన్నది ఫుల్ మూన్ స్కార్పియోలో జరిగింది నిన్న, ఆ ఎనర్జీస్లో ఉన్నామన్నమాట. కాబట్టి దీనికి సంబంధించి ఈ టైంలో నాకు తెలిసి నెక్స్ట్ 3-4 డేస్లో కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ సడన్ కమ్యూనికేషన్, అది కూడా కోల్డ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ కొంచెం కోపంగా నిలదీసేసేయాలి, ఏం జరిగిందో ఏంటి అన్న టైప్ ఆఫ్ ఎనర్జీ చూపిస్తుంది అక్కడ. మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము.
షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పర్సన్ దాట్ మై కలెక్టివ్ ఈజ్ కనెక్టింగ్ టు యూనివర్స్ ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దట్ మై కలెక్టివ్ ఈజ్ అటాచ్డ్ టు క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ స్ట్రాంగ్ స్వోర్డ్ ఎనర్జీ మార్నింగ్ కూడా అనుకుంటాను స్వోర్డ్ ఎనర్జీ వచ్చింది కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఐ రిమెంబర్ సిక్స్ ఆఫ్ వన్స్ రికగ్నిషన్ దీని కింద ఏముంది కన్ఫ్యూజన్ నుంచి మీ పర్సన్ ఇప్పుడు వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి ఓకే ఒక మీతో సీరియస్లీ ఏదో కాన్వర్జేషన్ చేయాలి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండాలని ఏదో ఆలోచిస్తున్నారు ఓకే వీ విల్ సీ చెక్ చేస్తాను నాకు కనుక ఈ రీడింగ్లో ఏదైనా కార్డ్స్ క్లారిఫై చేయాలంటే అది క్లారిఫై చేస్తాను ఓకే ఎమోషన్స్ని షెడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది మీ పర్సన్ ఓకే మేబీ అందుకే ఇక్కడ మీరు రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది వాళ్ళు ఎమోషన్గా సెట్ అవుతు లైక్ యూనో కిందికి వెళ్తున్న కొద్దీ మీకు కోపం వచ్చి మీరు వెంటనే సడన్లీ ఏదన్నా అనే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట వీ విల్ సీ వాట్ ఈస్ దాట్ ఈ కార్డ్ నేను క్లారిఫై చేస్తాను ఓకే షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇది మీ ఫీలింగ్స్ అన్నమాట ఓకే చూద్దాము ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ మీ కనెక్షన్లో డెఫినెట్లీ చాలా చాలా హై వెరీ వెరీ హెవీ చేంజెస్ రాబోతున్నాయి తొందరలో ఓకే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ మీరు చాలా బాధపడుతున్నారు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ కార్డ్ని చూస్తేనే అర్థమవుతుంది ఇవాళ ఎవరికైతే రీడింగ్ ఉందో యూనివర్స్ నుంచి మెసేజెస్ వీళ్ళు ఈ పర్సన్ మీరు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు లైక్ నేను మాట్లాడట్లేదు కంప్లీట్లీ బ్లాక్డ్ ఎనర్జీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఓకే వెరీ డిప్రెస్డ్ ఎనర్జీ లాగా ఫీల్ అవుతున్నారనమాట ఇక్కడ ఆన్సర్స్ దొరకట్లేదు అని చెప్పేసి ఓకే కానీ ఇక్కడ ఏంటంటే ట్రూత్ మీ చుట్టే ఉంది మీకు తెలుసు ఆన్సర్ నేను అందుకే చెప్తున్నాను మళ్ళీ ఒకసారి మార్నింగ్ చేసిన రీడింగ్ చూడండి చాలా కనెక్ట్ అవుతుంది దీనికి ఓకే ఎనర్జీస్ విల్ కనెక్ట్ అవచ్చు మీలో ఫియర్ ఎనర్జీ ఉంది ఐ టోల్డ్ యూ రైట్ ఈ ఫియర్ ఎనర్జీ చూపిస్తుంది ఈ పర్సన్కి మీరు అబ్సెస్ అయ్యి ఉండొచ్చు వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడము వీళ్ళు ఎప్పుడు ఏం స్టెప్ తీసుకోరా ఎక్కువ మైండ్లో ఉండడము వీళ్ళ థాట్సే నడుస్తూ ఉండడము దానివల్ల ఏంటంటే ఇల్యూజన్స్ క్రియేట్ అయిపోయి ఇమాజినేషన్ చేసుకొని మీరు ఈ భయం అనేది వస్తుందన్నమాట అంటే ఇది ద డెవిల్ ఎనర్జీ కాబట్టి డెవిల్ అంటే ఏంటంటే లేనిది పుట్టించడము ఇష్టము రైట్ డెవిల్కి సో భయం అనేది క్రియేట్ చేస్తుంది దానివల్ల మీరు ఇక్కడ లెఫ్ట్ అవుట్ ఇన్ ద కోల్డ్ లైక్ ఈ పర్సన్ ఏంటి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారా కార్మిక్ సిచ్యువేషన్ ఏదైనా ఉందా లేకపోతే ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్యలో ఎలాంటి స్టెప్ లేదా ఇలాంటి అన్నీ అన్నమాట ఫియర్స్ చాలా చాలా ఫియర్ ఉంది మీలో ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఎందుకో ఈ ఫియర్ వల్లే ఈ మూన్ ఎనర్జీతో మీరు దీన్ని పెట్టుకోలేక ఈ ఫియర్ని ఎక్కువ బయటకు వచ్చేయడం ఎమోషనల్గా బర్స్ట్ అయిపోవడము జరిగే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా జరగచ్చు స్పెషల్లీ ఎందుకంటే టవర్ ఉంది అక్కడ ఒకటి ఇక్కడ మూన్ చూస్తున్నాను ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ వాళ్ళు మీ మీద చాలా యాక్ట్ చేస్తూ ఉండొచ్చు రైట్ నౌ మీరు ఎమోషనల్లీ ఫీల్ అవుతూ ఉండొచ్చు నేను అన్నాను చాలాసార్లు చెప్పాను మీకు పాత రీడింగ్స్ చూడలేదంటే ఎవరన్నా న్యూ మూన్కి ఫుల్ మూన్కి సంబంధించి చూడండి నేను చాలా వరకు ఇంట్రొడక్షన్లో చెప్తూ ఉంటాను మీకు ఈ లైక్ యూనో ఆ టైం వచ్చినప్పుడు డిఫరెంట్గా ఫీల్ అవుతారు అని చెప్పేసి రైట్ సో ఈ ఎనర్జీస్ యాక్ట్ అవుతున్నందుకు మీ అంతకు మీరే తెలియకుండా ఆటోమేటిక్గా ఆ పర్సన్ని రీచ్ అవ్వడము మీ పర్సన్ని మాట్లాడటము ఏదైనా ఒకటి లైక్ యూనో భయంతో ఏదైనా చేయడము ఏదో నడుస్తుంది ఇక్కడ అబ్సెసివ్నెస్ ఓకే వియర్డ్ ఎనర్జీ ఇక్కడ డెవిల్ కాబట్టి నేను చెప్పాలి ఇక్కడ కొన్ని కొన్నిసార్లు ఎలాంటి సంబంధం అంటే ఇది డెవిల్ కాబట్టి ఏమైనా సరే చేసి తెలుసుకోవాలి ఈ పర్సన్ గురించి ఓకే ఎవరైనా పర్సన్ని వాళ్ళ ఫ్రెండ్ని ఇన్ఫర్మేషన్ అడగడము లేకపోతే ఇండైరెక్ట్గా వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా జరుగుతుందా అని చెప్పేసి టెక్స్ట్ లాంటిది చేసి చూడడము సమ్ స్టాకింగ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అన్నట్లు అనమాట అది అబ్సెషన్ రైట్ సో మీకు భయం వల్ల ఈ అబ్సెషన్ ఉండే ఛాన్స్ ఉంది రైట్ నౌ ఓకే సో కొంచెం మీరు మీ ఎమోషన్స్ మీద కేర్ఫుల్ ఉండాలి ఇది మీకు రెజొనేట్ అవుతుంది అని అంటే డినే చేయకండి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే నెగిటివ్ వచ్చేసరికి డినే చేయడానికి ట్రై చేస్తామన్నమాట సో మీరైతే ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఆన్సర్ నాకు కావాలి తెలుసుకోవాలి అని చెప్పి ఆ భయంతో ఆ తికమక గందరగోళంతో ఏమైనా సరే చేయడానికి రెడీ అయిపోతారు అన్నమాట సో కొంచెం మీరు కంట్రోల్లో ఉండండి ఓకే నిద్రపోండి కావాలనుకుంటే పడుకోండి సో ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటాం అన్నమాట ఐ యాక్చువల్లీ ప్రిఫర్ దాట్ ఓకే సో మీరు స్టెప్ తీసుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండండి టవర్ ఓకే
ఎందుకంటే ఈ పర్సన్ కూడా అంతే సైలెంట్గా ఉన్నారు, వీళ్ళు ఏం చెప్పట్లేదు. వీళ్ళకి చెప్పాలని చాలా కామ్, లైక్ యూనో ఆ సైలెన్స్ చూసి వీళ్ళు ఏం ఆన్సర్ చెప్పకపోయేసరికి మీకు లైక్ వి గో మ్యాడ్ కదా, అలాంటిది అనమాట. ఏంటి అసలు ఏం తెలియ ఏం చెప్పట్లేదు అనే కోపంతో ఇది జరిగే ఛాన్సెస్ ఉంది. అది చేసిన తర్వాత మీరు హ్యాపీ గుడ్ లేరు, ఎందుకంటే ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అంత సాడ్నెస్ చూపిస్తుంది అనమాట. ఓకే, వాట్స్ ది ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్? వాట్స్ ది ఆబ్స్టికల్ ఇన్ దిస్ కనెక్షన్? టెన్ ఆఫ్ పెంటికల్స్. కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఓకే, ఆబ్స్టికల్ వచ్చేసి కొంతమందికి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఈదర్ మామ్ అండ్ డాడ్ ఒప్పుకోకపోవడము మీ కనెక్షన్కి సంబంధించి, కొంతమందికి ఆల్రెడీ ఈ పర్సన్ పేరెంట్ అయి ఉండొచ్చు, కిడ్స్ ఉండి ఉండొచ్చు. ఓకే, ఆబ్స్టికల్ దానివల్ల ఈ కనెక్షన్ ముందుకు తీసుకోలేకపోవడము, లేకపోతే వాళ్ళ కిడ్స్ వీళ్ళకి మీ ఇద్దరి మధ్యలో బ్లాక్ లాగా ఉండడము, మీ పర్సన్కి లేకపోతే మీ కిడ్స్ ఉంటే వాళ్ళు బ్లాక్ లాగా ఉండడము ఇది చూపిస్తుంది అనమాట టెన్ ఆఫ్ పెంటికల్స్. కొంతమందికి మనీ ఇష్యూస్ కూడా ఉంది ఇక్కడ. నేను సినారియో ఎలా అంటే చాలామంది చూస్తున్నారు కాబట్టి అన్ని విధాలుగా మ్యాక్సిమం ట్రై చేయాలి. ఓకే, నేను అందుకే ఇస్తున్నాను, నాకు ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ఆబ్స్టికల్ చూపిస్తుంది స్టెబిలిటీ. ఇంకొంతమందికి ఏంటంటే మీరు ఇక్కడ సాడ్ ఉన్నారు అని ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది. కొంతమందికి ఏంటంటే టెన్ ఆఫ్ పెంటికల్స్తో ఇక్కడ ఈ పర్సన్కి ఫ్యామిలీ, కిడ్స్, గ్రోత్, సెటిల్ అవ్వడము ఇలాంటిది అంటే భయము. ఓకే, అందుకని చెప్పేసి వీళ్ళు యా ఏస్ ఆఫ్ వాండ్స్ కూడా చూపిస్తుంది, న్యూ బిగినింగ్, ఇదంతా తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ అంటే భయం అనమాట. దానివల్లే ఏం చేయట్లేదు, అది ఒక ఆబ్స్టికల్. ఫ్యామిలీ అనేది థింక్ చేయట్లేదు అనమాట, జస్ట్ ఇలానే ఉందాము కంటిన్యూస్గా అని చెప్పే ఎనర్జీ. అందుకని మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్తో. వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్? మీరు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాము. ఓకే, వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ సిచ్యువేషన్? వాట్ మై కలెక్టివ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఇన్ దిస్ కనెక్షన్? ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఆఫ్ కోర్స్ నేను చెప్పాను ఇక్కడ మీకు ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీకు స్టెబిలిటీ కావాలి. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మనము ఇప్పుడు ఉన్నది తారస్ సీజన్లో, నేను మార్నింగ్ రీడింగ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్లో. సో మీకు కొంచెం తెలుస్తుంది ఏంటి ఈ మంత్ అని చెప్పేసి. సో వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ నేను మార్నింగ్ చేసింది. సో డెఫినెట్లీ ఎవరైనా చూడలేదు అని అంటే చూడండి, మీకు హెల్ప్ అవుతుంది, అది ఈ మంత్ మొత్తంకి హెల్ప్ అవుతుంది ఈరోజు చేసిన రీడింగ్. ఓకే, సో ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి మీ ఎక్స్పెక్టేషన్, విచ్ ఈజ్ వెరీ ఆబ్వియస్. ఒక స్టేబుల్ న్యూ బిగినింగ్ ఉండాలి, ఒక చిన్న స్టార్ట్ అయినా పర్వాలేదు, ఒక బిగినింగ్ ఉండాలి అన్నది మీ ఎక్స్పెక్టేషన్ ఈ కనెక్షన్లో మెయిన్ ఫౌండేషన్. అండ్ ఇంకోటి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, నా ఇంట్యూషన్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ ఏదో ఈదర్ కొంతమందికి ఆల్రెడీ ఈ టవర్ మూమెంట్ జరిగిండొచ్చు, కంప్లీట్లీ బ్రేక్ అయిపోయిండొచ్చు ఈ కనెక్షన్. ఓకే, ఒకసారికి మొత్తం పడిపోవడం, ఎందుకంటే మనము ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఏప్రిల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాము ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అని చెప్పేసి, వస్తుంది చేంజ్ వస్తుంది అని చెప్పేసి, ఫౌండేషన్ మీద బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి పాత కనెక్షన్స్ బ్రేక్ అయిపోవడము ఇలాంటి ఎనర్జీ చూపించింది, రైట్? అలా ఏదైనా ఉంటే మీ వల్ల స్పెషల్లీ, మీరేంటంటే అన్నెసరిగా నేను మాట్లాడి నేనేదో చేసి ఈ కనెక్షన్ బ్రేక్ చేశానని మీరు ఫీల్ అవుతుంటే కనుక, మీరు చాలామంది ఏంటంటే మళ్ళీ స్టార్ట్ అవుతే బాగుంటుంది, ఈసారి కొంచెం ఫౌండేషన్ కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తే ఈ కనెక్షన్ని బాగుంటుంది అని మీ ఎక్స్పెక్టేషన్ అనమాట. ఓకే, కంప్లీట్లీ మొత్తం బ్రేక్ అయిపోయి ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఒక కొత్త లైక్ యూనో ఫార్వర్డ్ మూమెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎలాంటిదైనా సరే ఏ సిచ్యువేషన్లో సరే ఒక న్యూ బిగినింగ్, స్పెషల్లీ టూ ఆఫ్ పెంటికల్స్ నుంచి బయటికి రావడము, ఈ కన్ఫ్యూషన్స్ నుంచి, ఈ ఇంబ్యాలెన్స్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడము మీ ఎక్స్పెక్టేషన్ అనమాట, మీరు కోరుకుంటున్నది. ఓకే, లెట్స్ సీ ఫైనలీ మీ కనెక్షన్లో మీ కోసము ఫైనల్ అవుట్కమ్ ఏంటి. ఇది వచ్చేసి నెక్స్ట్ 15 డేస్ కోసం ఈ రీడింగ్. ఈ రీడింగ్ నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేస్తాను మ్యాక్సిమం, ఈసారి 3 వీక్స్ అయిపోయింది అనుకుంటాను, చేయలేదు. సో ఏంటంటే ఎనర్జీ చెక్ ఇన్ లాగా అనమాట, మీ కనెక్షన్ ఎంతవరకు వస్తుంది అని చెప్పేసి చూడ్డానికి. ఓకే, షో మీ ద పాసిబుల్ అవుట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ యూనివర్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ రివర్స్ రావడానికి ట్రై చేసింది, లెట్స్ సీ
పేజ్ ఆఫ్ పెంటికల్స్. నైస్, వెరీ వెరీ నైస్ ఎనర్జీ యాక్చువల్గా. సరేనా, మీకు ఫ్యూచర్లో తొందరలో ఈ కనెక్షన్కి సంబంధించి న్యూ బిగినింగ్ రాబోతుంది. ఒక మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్కి, రైట్, పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక చిన్న స్టేబుల్ న్యూ బిగినింగ్ అనమాట. కానీ ఇది కొంచెం సరే ఇంకా తప్పదు అన్న టైప్లో వస్తుంది. ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ యూ. స్పెషల్లీ ఎందుకంటే ఇక నైన్ ఆఫ్ స్వోర్డ్స్ ఉంది బాడమ్ ఆఫ్ ద డెక్. మీరు యాంగ్జైటీలో ఉండొచ్చు చాలా ఈ కనెక్షన్కి సంబంధించి, మీ పర్సన్ చెప్తూ ఉండొచ్చు ఈ విధంగా, లైక్ యూనో ఐఎమ్ టేకింగ్ టూ మచ్ స్ట్రెస్ అని చెప్పి, లేకపోతే నిద్ర పోకుండా ఉండడము, సంథింగ్ ఇలాంటిది ఏదో నడుస్తుంది మీకు, సంథింగ్ కాజింగ్ ప్రాబ్లమ్. మీ ఎనర్జీని చూడండి, ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ అయితే చూపిస్తుంది నైన్ ఆఫ్ స్వోర్డ్స్. కాబట్టి మీరు ఏంటంటే ఈ దీని నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఇదర్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుని, ఎస్ లెట్స్ హ్యావ్ సమ్ న్యూ బిగినింగ్, స్టెబిలిటీగా స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఇద్దరు నిర్ణయించుకుంటున్నారు ఫ్యూచర్లో. ఓకే, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉంది, స్టేబుల్ ఆఫరే, బికాజ్ వీఆర్ ఇన్ ద టారస్ సీజన్. డెఫినెట్లీ ఒక స్టెబిలిటీ అయితే ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఇది అంత మెచ్యూర్ ఎనర్జీ అయితే కాదు. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. పేజ్ ఇది మీ పర్సన్ ఇక్కడ ఏమంటున్నారంటే ఫ్యూచర్ అవుట్కమ్లో ఎనర్జీ ఏం చూపిస్తుందంటే, సరే నేను నేర్చుకుంటాను, నాకు ఈ కనెక్షన్ ఎలా వర్క్ చేయాలి, ఎలాంటి ఎఫర్ట్స్ చూపించాలి, నేర్చుకొని ముందుకు వెళ్తాను అన్నది వీళ్ళది చూపిస్తుంది అనమాట పేజ్ ఆఫ్ పెంటికల్స్లో. ఓకే, ఒక ఫార్వర్డ్ మూమెంట్ అనేది ఉంది. బట్ వీళ్ళకి అంతగా చెప్పాలంటే, కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పాను టెన్ ఆఫ్ పెంటికల్స్తో ఫ్యామిలీ ఉండడము, లేకపోతే కొంతమందికి కమిట్మెంట్ అంటే ఇష్టం లేకపోవడము, కాబట్టి కొంచెం హెసిటేట్ చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు ఈ పెయిన్ కాజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే వీళ్ళు ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారనమాట. ఓకే ఓకే, నేను క్లారిఫై చేయాలనుకున్న ఒకే ఒక కార్డు ఇది ఈ రీడింగ్లో. సో దానికి సంబంధించి చూద్దాము. ఓకే, ఏంటి వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీతో, ఒక ట్రూత్, చాలా ఎమోషన్లెస్ కాన్వర్జేషన్ ఉంది. దేనికి సంబంధించో ఒకసారి చూద్దాము. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వై డు వీ హ్యావ్ దిస్ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఫర్ కలెక్టివ్ పర్సన్స్ ఎనర్జీస్. ఖచ్చితంగా మీకు కనుక ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు హెల్ప్ అవుతుంది అని అంటే, డెఫినెట్లీ ఛానల్ని లైక్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఒపీనియన్ నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి. ఓకే, లెట్స్ సీ వై డు వీ హ్యావ్ దిస్ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ ఫర్ మై కలెక్టివ్ పర్సన్స్ ఎనర్జీ, యూనివర్స్ ఫీలింగ్స్, రెసిస్టెన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓ వావ్, అమేజింగ్, టూ కార్డ్స్ వచ్చేసాయి ఇక్కడ యాక్చువల్లీ మనకి. ఓకే, త్రీ ఆఫ్ కప్స్. ఓ నైస్ నైస్, కంగ్రాచులేషన్స్. ఎందుకంటున్నానంటే మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తుంది ఏంటి తెలుసా, చాలామందికి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్ దే వాంట్ టు లైక్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. దేనికి సంబంధించి అంటే లవ్కి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది, ఎమోషన్స్కి సంబంధించి ఎక్స్ప్రెస్ చేయాలి. ఏస్ ఆఫ్ కప్తో న్యూ లవ్ అని చెప్పేసి, పేజ్ ఆఫ్ కప్స్తో అపాలజీ కూడా. నేను ఒకటి చెప్తున్నాను ఇక్కడ, ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ ద ఎనర్జీ, లెట్ దెమ్ టాక్. ఈ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చినప్పుడు, వాళ్ళు టెక్స్ట్ చేసినా సరే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా, మీరు ఇంటరప్ట్ అవ్వకండి. లైక్ యూనో, ఎందుకంటే ఇక్కడ మీరే సాబటాజ్ చేసే ఛాన్సెస్ ఉంది టవర్ మూమెంట్తో, భయంతో. ఎందుకంటే మీ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఆ సాడ్నెస్తో మీకు సొల్యూషన్ లేదు అన్న భయంతో ఉన్నారు, మీరు అబ్సెషన్లో ఉన్నారు. ఏదైనా పిక్చర్ చూసిండొచ్చు, లేకపోతే మీ పర్సన్ ఎవరితోనో ఊహించేసుకుని ఉండొచ్చు. కొన్నిసార్లు మన మైండ్ కదా, కొన్నిసార్లు కాదు యాక్చువల్లీ ఆల్వేస్, లేనిది మన మైండ్ క్రియేట్ చేస్తుంది. మీరు అలా క్రియేట్ చేసుకొని భయంలో కూడా ఉండొచ్చు. అండ్ స్పెషల్లీ ఈ పర్సన్ ఇప్పుడు సైలెంట్గా ఉన్నందుకు మీ ఇమాజినేషన్ ఇంకా వైల్డ్ అయిపోయింది, రైట్? అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పర్సన్ ఒకవేళ మీతో మాట్లాడడానికి అలా ట్రై చేసినప్పుడు వాళ్ళు వంకర టింకర్గా మాట్లాడుతుంటే మీకు కోపం వచ్చేసి ఏదైనా అనేసేయడము, ఏదైనా లైక్ యూనో మధ్యలో ఆపేయడం లాంటిది ఉంది. సో కాబట్టి ఏమవుతుందంటే, అలా జరగడం వల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయి ఓపెన్ అప్ అవ్వరు. ఒకటి, ఇంకా ఇంతే అన్నట్లు వదిలేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఒకటి మీకు ఇక్కడ పాజిటివ్ ఉంది, ఈ రీడింగ్ చాలా పాజిటివ్ ఉంది. స్టెబిలిటీ వస్తుంది మీ కనెక్షన్లో, స్మాల్ బట్ స్లోలీ ఇట్ ఈస్ గ్రోయింగ్. మీరు వెంటనే ఎక్స్పెక్ట్ చేయకూడదు. చూడండి, మౌంటైన్ ఎక్కాలంటే ఫస్ట్ ఒక స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది, రైట్? ఆ వన్ స్టెప్ ఇక్కడ చూపిస్తుంది మీ కనెక్షన్లో. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే, ఈ పర్సన్ ఈ ఎందుకు ఈ క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్, ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు ఏదో కమ్యూనికేట్ చేయాలి. దేని గురించి అని అంటే, ఏస్ ఆఫ్ కప్స్ నేను చెప్పట్లేదు, మీరే చూడొచ్చు. ఆల్మోస్ట్ మీరు రీడింగ్స్ చూస్తున్నారు, మీకు తెలిసిపోయి ఉండొచ్చు ఇప్పటికి దీని మీనింగ్, రైట్? సో ఏస్ ఆఫ్ కప్స్ వచ్చేసి న్యూ లవ్,
అండ్ అపాలజీ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చేసి వాళ్ళు బిహేవ్ చేసిన విధానానికి, ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ ఉన్నందుకు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు వాళ్ళు ఆలోచిస్తున్నారు వచ్చి. అండ్ ఇది కూడా ఆబ్స్టికల్ రైట్, మీ కనెక్షన్లో 10 of Pentacles ఫ్యామిలీ, లేకపోతే వీళ్ళు ఫ్యామిలీ లైక్ కావాలని కోరుకోకపోవడము, ఇదంతా ఆబ్స్టికల్ ఉండింది, ఆబ్స్టికల్ ఉంది. సో దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళు వచ్చినప్పుడు కొంచెం స్వోర్డ్జీ, అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు టేక్ ది బేస్ ఎనర్జీ, కాబట్టి క్వీన్ ఆఫ్ స్వోర్డ్స్తో వీళ్ళు విధానము స్టార్ట్ చేసినప్పుడు కొంచెం చిరాకు పుట్టించవచ్చు మీకు. ఇట్లా కినో ఏదో కంట్రోల్ చేస్తున్నట్లు, కొంచెం ఈగోయిస్టిక్గా ర్యాష్ వర్డ్స్ అవి యూజ్ చేయడం అనమాట. ఎందుకంటే ఈ పర్సన్కి ఓపెన్ అప్ అవ్వడం రాదు, అందుకని వాళ్ళు అలా యూజ్ చేస్తున్నారు అనమాట. కానీ వీళ్ళు మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ క్లారిఫై చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, వీళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం ఓపికతో వీళ్ళు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు, రీడ్ బిట్వీన్ ద లైన్స్. మీకు తెలుసు రైట్, వీళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంది, ఇంట్యూటివ్గా మీరు చూడండి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏమున్నాయి వర్డ్స్ మధ్యలో అని చెప్పేసి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. ఓకే, సో మీరు వెంటనే వాళ్ళ మీద కొంచెం కోపంగా ఉన్నారనుకోండి, ఈ పర్సన్కి ఆల్రెడీ కొంచెము కంట్రోలింగ్ ఉండే ఛాన్సెస్ అనమాట. అందుకని ఇంకొంచెం వెంటనే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని వెళ్ళిపోవచ్చు వెనక్కి. ఇట్స్ అప్ టు యూ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, బట్ ఇది చూపిస్తుంది అనమాట. ఓకే, ఫైనల్లీ మీకోసము, సో వీళ్ళు వస్తుంది యాక్చువల్లీ అపాలజీ, సారీ చెప్పడానికి. ఓపెన్ అప్ అవ్వడం అంత ఈజీ లేదని అంటే వీళ్ళ విధానం చెప్పేది కూడా సారీ వేరే లైక్ డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమందికి గిఫ్ట్ ఇవ్వడం అలవాటు, కొంతమందికి మెసేజ్ చెప్పడము, కొంతమందికి సర్కాస్టిక్గా చెప్పడము, ఎవ్రీథింగ్ మీకు తెలుసు మీ పర్సన్ గురించి. బట్ దే ఆర్ కమింగ్ టు అపాలజైజ్ టు యూ. ఓకే, లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వస్తున్నారు ఇక్కడ, అందుకనే హిడెన్ ఫీలింగ్స్ వీలది, ఇది కోపం ఫీలింగ్స్, టవర్ ఫీలింగ్స్ మీరు చూపిస్తుంది. సీ, ఎందుకంటే నేను ఎనర్జీస్ రీజ్ తీసుకోవాలి, నో అఫెన్సివ్, బట్ చూపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఓకే, మార్నింగ్ రీడింగ్ ఎవరైనా చూడలేదంటే చూడండి, చాలా వరకు ఇది కనెక్ట్ అయ్యి ఉంది, పెంటికల్స్ ఎనర్జీ చూపిస్తుంది. సో యా, మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ గైడెన్స్ ఫర్ ద కలెక్టివ్. 3 of Wands చూడండి, డెవిల్ మళ్ళీ తిరిగి వచ్చింది ఇక్కడ. యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటంటే, మీరు భయంతో ఒకే ప్లేస్లో ఉండడం, ఎక్స్ప్లోర్ చేయట్లేదు. నేను ఏదో లవ్ గురించో కనెక్షన్స్ గురించో ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పట్లేదు, దేనికైనా సంబంధించి మీరు ఆగిపోయారు అక్కడ. ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలనుకున్న భయంతో ఎందుకు అని చెప్పేసి మూవ్ అవ్వట్లేదు అనమాట. ఎలా అంటే, మనం ఏదైనా ప్లేస్ తీసుకున్నాం అనుకోండి, బస్సులో వెళ్ళిపోతే వేరే వాళ్ళు వచ్చి కూర్చుంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది రైట్, వెరీ వియర్డ్ ఎగ్జాంపుల్. ఓకే, అలాంటిది చూపిస్తుంది. ఓకే, మీరు మూవ్ అయిపోతే ఏదైనా లూజ్ అయిపోతారన్న దాంతో మూవ్ అవ్వట్లేదు అక్కడి నుంచి. ఓకే, అక్కడే సెటిల్ అయిపోయారు అనమాట. అందుకే ఇక్కడ యూనివర్స్ ఏమంటుందంటే, లీవ్ ఇట్, యూనివర్స్కి వదిలేసేయండి. స్పెషల్లీ నేను అన్నాను ఆఫ్టర్నూన్ చేసే రీడింగ్స్ మీకు అందుకోసమే, ఇలా ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే. మీరు అక్కడ అలా ఇంప్రూవ్ అవుతూ ఉన్నారనుకోండి, మీ లైఫ్లో కనెక్షన్స్ కూడా, ఫ్యామిలీ అవ్వనివ్వండి లేకపోతే సొసైటీ అవ్వనివ్వండి, మీకు సంబంధించి లేకపోతే పార్ట్నర్కి సంబంధించి ఎవరైనా సరే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. సో అవి మీరు చేస్తే ఇవి కూడా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి రీడింగ్స్ అనమాట మెయిన్. అందుకే ఇక్కడ లైక్ అలా చేస్తుంది. ఓకే, సో కూర్చోకండి ఒకే ప్లేస్లో భయంతో, అది కూడా స్పెషల్లీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఏమైనా అయిపోతుందేమో, వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారేమో నా పర్సన్. ఓకే, వెయిట్ చేస్తూ ఉండాలేమో అన్న థాట్లో అనమాట. కాబట్టి మీరు మీ లైఫ్ని స్టక్ చేసి పెట్టుకోవడము, మీరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు న్యూ థింగ్స్ని. కొంతమందికి ట్రావెల్ చేయాలని ఉండి వచ్చి ఇక్కడ ట్రావెల్ చూపిస్తుంది, ట్రావెల్ కూడా చేయట్లేదు. ఎందుకంటే మైండ్లో థాట్స్ ఎక్కువ నడుస్తున్నాయి, ఏం ఎంజాయ్ చేస్తాను, లైఫే ఇంత అని చెప్పి అనుకోవడము. ఇంకొంతమందికి ఇక్కడ ఏంటంటే, స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు, వర్క్ గురించి అదంతా. కొంతమంది ఇలా వేరే ప్లేస్లో ఉండడము, జాబ్ అలా చేస్తే మళ్ళీ మరి కాంటాక్ట్ అనేది వెళ్ళిపోతుందేమో ఈ పర్సన్కి సంబంధించి, ఇలా అనమాట మల్టిపుల్ సినారియోస్ ఇవ్వచ్చు. సో ఏదో మీరు, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను ఏమవుతుందో అవ్వని అని చెప్పి మిగతావి వదిలేస్తున్నారు మీ లైఫ్లో. సో ఎక్స్ప్లోర్ చేయండి, చూడండి మీకంటూ ఇంకా లైఫ్లో ఇది ఒక్కటే ఉండేది కాదు కదా, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, అన్నీ ట్రై చేయండి, భయంని లెట్ గో. ఓకే అని చెప్పేసి యూనివర్స్, కొంతమందికి ఇంట్లో ఫంక్షన్స్ వస్తూ ఉండొచ్చు, 4 of Wands, పెళ్ళియో లేకపోతే ఎంగేజ్మెంటో లేదన్నా చిన్న సెలబ్రేషన్, హౌస్ వార్మింగో, అది హౌస్ కూడా సంబంధించి ఉండొచ్చు, లేకపోతే ప్రమోషన్స్కి సంబంధించి, ఆఫీస్లో పార్టీ, ఇలా ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. పార్టిసిపేట్ చేయండి దాంట్లో ఫ్రీగా,
భయం పెట్టుకోకుండా, ఈ పర్సన్ గురించి థింక్ చేయకుండా జస్ట్ గో అహెడ్, ఫ్రీగా వెళ్ళి ఎంజాయ్ చేయండి అని, ఇక్కడ ఆగిపోకండి అక్కడే అని చెప్పేసి యూనివర్స్ మీకు యాక్చువల్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి చూడండి, ఈ కార్డులో మీరు చూస్తే ఆ అమ్మాయి ఒక ఫీట్ కాల్ పైకి పెట్టిందనమాట. అంటే ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన ఉంది కానీ ఆగిపోయింది అక్కడనే, ఎందుకంటే వెళ్తే ఏమైనా అయిపోతుందేమో అన్న భయంతో. సో టేక్ అ స్టెప్, ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోండి. ఓకే, సో ఇదన్నమాట. నాకైతే ఈ రీడింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా డీప్ రీడింగ్ యాక్చువల్లీ. మీకు కూడా నచ్చింది, రెజొనేట్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, 30-50% ఈ రీడింగ్ మీతో రెజొనేట్ అవుతేనే ఇది మీకోసం, అలా కాకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు, కొంతమందికి వస్తుంది, ఇంకోసారి వేరే గ్రూప్ కోసము, ఇలా వస్తుందన్నమాట రీడింగ్. సో ఇది మీకోసం అనిపిస్తే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.